అర్జునుని ఏ స్థితికి తీసుకెళ్ళింది అంటే శత్రువు చేత కీర్తించబడే స్థితికి తీసుకెళ్ళింది కాబట్టి పురుష ప్రయత్నానికి తోడు దైవానుగ్రహం కూడా తోడుగా ఉన్న అర్జునుడిని జయించడం కర్ణుడి వల్ల కాదు అనే విషయం భీష్ముడికి తెలుసు కాబట్టి అలా జయించగలనే గొప్ప నమ్మకం కర్ణుడికి కూడా లేదు కాబట్టి ఆయన ఆశీర్వదించమన్నా కూడా ఎలా అంటున్నాడు అంటే తగ పర్జున్యుని భూతం వ్రాతముల్ తగ పర్జన్యుని సంబరగు భూత వ్రాతముల్ వార్ధి సొచ్చి గరిష్ట స్థితి నుండు నేరులును వార్ధి సొచ్చి గరిష్ట స్థితి నుండు నేరులును సంక్షీణులై ఉర్వి నిలిచి గుణాధిక్యము పొందు బీజములు సంక్షీణంబులై ఉర్వి నిల్చి గుణాధిక్యము పొందు బీజముల బోలెన్ కౌరవుల్ విశ్రుతం బగు నీ ప్రోపును ప్రాపు కాపుగని కర్ణ నీ ప్రోపును ప్రాపు కాపుగని సౌఖ్యం బంధు కడున్ ఎటువంటి వాడిన ఉపమానాలు చూస్తే భీష్ముని యొక్క భవిష్యత్ దర్శన శక్తి దివ్య దృష్టి నిష్కల్మష దృష్టి అర్థమవుతుంది ఇది కనుడికి అర్థమైంది కాబట్టి కరుణ ఆక్షేపించలేదు తాత ఏమైనా మీరందరూ మీరైనా మీకు పాండవ పక్షపా కనుడికే ఉంది ఇప్పుడు పాండవ పక్షపాతం అంతిమంగా మనం ఎవరైనా ధర్మపక్షపాతం కాక తప్పదు అది ఎంత తొందరగా అయితే అంత మంచిది అంతిమంగా మనం అందరం అంతే రావాల్సిందే ఇవాళ కాకపోతే నువ్వు రేపేనా ధర్మాన్ని దైవాన్ని ఆశ్రయించక తప్పదు ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మకైనా తప్పదు అధర్మాన్ని పట్టుకుని నాస్తికత్వాన్ని పట్టుకుని భౌతికత్వాన్ని పట్టుకుని ఎంతకాలం ఏడుస్తావు ఈ భౌతిక భోగాలు సుఖాలు ఈ రాజకీయాలతో నీ మనస్సు ఎప్పుడో కుళ్ళిపోతుంది వృద్ధాప్యంలోనే లేదండి నేను చేసినవన్నీ తప్పులు అని నా జీవితం వృధా అయిపోయిందండి ఈ ఉద్యమాల పాలబడి అనవసరంగా ఉపేంద్రుణ్ణి పట్టుకోవడం మానేసి ఉద్యమాల్లో పడి ఏడిచాను అదేనే ఇదే ఇవన్నీ వీడందరూ అభివృద్ధి చెందే రకాలు కాదండి నేను ఆచరమైపోతారు వీళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ అభివృద్ధి కోసం తప్పించామే వాళ్ళ అభివృద్ధి చెందలేదండి పైగా నా మీదే ఎదురు తిరుగుతున్నారండి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఎవరు మన వృద్ధికి కారకులు వారి మీద మనమే ఎదురు తిరిగిన సందర్భాలు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దన సందర్భాలకు చరిత్రలో ఏ రాష్ట్ర చరిత్రలో ఏ దేశ చరిత్రలో లోటు లేదు అందుకని విజ్ఞులైన వాళ్ళు భీష్ముళ్ళులా ప్రవర్తించారు పోషణ ఆశ్రయము రక్షణ ఉంటాయి నీ ఆధిపత్యంలో కౌరవ సైన్యానికి అన్నాడు తప్ప నువ్వు గెలుస్తావు అనలేదు అనడు మనోవంచాపర సిద్ధిరస్థిని తేలిగ్గా ఆశీర్వదించే రకం కాదే ఆయన ఆశీర్వచనాలను అమ్మడం భీష్ముడు కలవట్లేదు పైగా ఆయన అంటే జరిగి తీరుతుంది ఆ జన్మ బ్రహ్మచారి మాటల అపూర్వమైన కృష్ణ భక్తుడు ఎక్కడికి పోతుందండి అదే ఆ విశ్వాసం తగ పజ్యుని సంబరగు బీజవ్రాతములు భూతవ్రాతములు వానగురిస్తే అన్ని జీవులు సంతోషించినట్టుగా గమనించండి మూడింటికి మూడు ఉదాహరణలు ఇది ప్రోపు ఇది పోషణ ఎందుకంటే వాన గురిస్తే జీవులన్నీ పోషింపబడతాయి వార్ధి సొచ్చి గరిష్టం నుండు గరిష్ట స్థితి నుండు నేరులను ఇది ఆశ్రయం ఇది ఆశ్రయం సముద్రం నదీనాం సాగరో గతి నదులున్నీ సముద్రంలో కలవగానే ఒక్కటేమిటంటే ఇక వాటికి ప్రత్యేకత లేదు కాబట్టి ప్రత్యేకమైన భయం కూడా లేదు కానీ